నా చెల్లి నీ గ్రామంలో ఉన్నారు చాలామంది ఆత్మలు నా తమ్ముడు నీ గ్రామంలో నువ్వు ఏ ఊరి వ్యక్తివో ఏ పట్టణం వాడివో ఏ పల్లెవాడివో తమ్ముడా నీ ప్రాంతంలో ఇంకా రక్షణ ఎరుగని ప్రజలు బోల్డ్ అంతమంది ఉన్నారు ఇప్పుడు టౌన్ మొత్తాన్ని నేను రక్షించలేకపోవచ్చు కానీ నా లైఫ్ని ఒక పక్క జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటా నాకు అవకాశం ఉన్నంతవరకు ఒక్కొక్క ఆత్మను ఒక్కొక్క ఆత్మను అయితే ప్రభావితం చేయగలుగుతాను కదా మనమేమన్నా మతోమాదానికి తీసుకొస్తున్నావా లేకపోతే మనమేమన్నా వర్క్ షాపుకి తీసుకొస్తున్నావా లేకపోతే మనం ఏమన్నా సినిమాలకు తీసుకొస్తున్నావా బాగు నుండి చెడ కొడుతున్నావా చెడిపోయిన నుండి బాగు చేస్తున్నావా ఏ పనికి మనం ఊనుకుంటున్నాం చెడిపోయిన జీవితాలని బాగు చేసే పనే కదా తెలియనోడు అంటాడు నువ్వు మతం మారుస్తున్నావు నువ్వు అది మారుస్తున్నావు ఇది నీ బొంద మారుస్తున్నా మతం మార్చేది ఏందిరా మతం మార్చేది ఏంది అసలు మతాన్ని ఒకటి మార్చేది ఏంది కోటి రూపాయలు ఇస్తా నీ హృదయంలో ఉన్న విశ్వాసాన్ని తీసి ఇంకొక విశ్వాసాన్ని పెట్టు జరిగిద్దా అది సాధ్యమైద్దా కాదు ఇది హృదయాలను ప్రభావితం చేయటం జీవితాలను శాపగ్రస్తమైన అనుభవాల నుంచి బయటికి తీసుకొని రావటం ఒకప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీలో చాలామంది త్రాగుబోతులుగా ఉన్నారు అన్న నేను మాజీ తాగుబోతున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి నేనేం పెద్ద మనిషిని కాదు నేను కూడా తాగా తాగా నేను కూడా తాగా సరిగ్గా చేతులు ఎత్తండి బ్రదర్స్ తాగిన వాళ్ళు అందరూ తాగుబోతులు వాము వీళ్ళందరూ అట్నే ఉంటే సమాజం అయిపోయేది కుటుంబాలు కుటుంబాలే పతనం అయిపోయాయి ఈ ఎత్తిన చేతులందరూ ఈరోజు మార్పు చెందారు కనుక ఆ సమాజాలు ప్రశాంతంగా ఉన్నాయి కుటుంబాలు పచ్చగా కళకళలాడుతున్నాయి అవునా కాదా లేకపోతే రైట్ అంటే ఇప్పుడు ఎటు మార్చాం మనం త్రాగుడు అనే వ్యసనం నుంచి శాపగ్రస్తమైన అలవాటు నుంచి దాన్ని విసర్జించి యేసు ప్రేమను బట్టి మనసు పొంది రక్షణ పొంది ఈరోజు ఆ కుటుంబం పచ్చగా కళ్ళకళ్ళతూ సంతోషంగా ఉంది ఇది తక్కువ పనే గొప్ప పనే రైట్ ఇది దేశానికి నష్టం కలిగించే పనే దేశానికి క్షేమం కలిగించే పనే దిమాక్ లేని వాళ్ళు ఏంటండి సోది మాటలన్నీ మాట్లాడతారు దుర్మార్గులు మారిపోయారు నరహంతకులు మారిపోయారు వేస్యలు మారిపోయారు వ్యభిచారులు మారిపోయారు దొంగలు మారిపోయారు చాలా జీవితాలు విప్లవాత్మకంగా మార్చబడ్డాయి యేసు సువార్త వినుట ద్వారా యేసయ్య ప్రేమను తెలుసుకునట ద్వారా ఏసుతో జీవితాన్ని మొదలుపెట్టుట ద్వారా ఘోరమైనటువంటి వ్యక్తులు మారిపోయారండి నేను చెప్తున్నాను సువార్త ప్రకటించేవాడు దైవ సేవకుడే కాదు దేశ భక్తుడు కూడా ఏసు సువార్తను ఏసు ప్రేమను ప్రచురపరిచి పాపములో శాపములో దుర్వ్యసనాల్లో తప్పుడు జీవన విధానంలో బ్రతుకుతున్న వాళ్ళని సత్ప్రవర్తనలోనికి తీసుకొచ్చిన వాడు సమాజానికి మేలు చేస్తున్నాడు సమాజానికి క్షేమాన్ని కలిగిస్తున్నాడు సమాజ కంటకులుగా ఉన్న వ్యక్తుల్ని రక్షణలోకి నడిపించినవాడు పోలీస్ స్టేషన్లో కేసులు తగ్గిపోవడానికి అయ్యాడు సభ్య సమాజంలో ఘోరమైన పాతకాలు జరగకుండా అడ్డగించిన వాడయ్యాడు ఫలితంగా దేశానికి సేవ చేసేవాడయ్యాడు నేను అందుకే చాలాసార్లు చెప్పాను యేసు సువార్తను ప్రకటించేవాడు దైవ సేవకుడే కాదు దేశ సేవకుడు కూడా